స్మార్ట్ వర్కింగ్ పాస్ ఫస్ట్ ది ఎంప్లాయ్మెంట్ గురించి చెప్పిన డబ్బులు సంపాదించాలండి రెండోది వ్యాపారం గురించి చెప్పిన డబ్బులు సంపాదించాలండి మూడోది తెలుసా అవుతారు స్వస్థంగా గురించి చెప్పి గవర్నమెంట్ ఎంప్లాయీస్ రాలే పని చేస్తూనే ఉండాలి ప్రైవేట్ ఎంప్లాయీస్ కష్టం రాలే పెయింట్ చేయాలి వ్యాపారస్తులు మొత్తం పని చేయాలి ఎవరయ్యా అంటే స్వస్థంగా వచ్చిన వాళ్ళు ఫ్రీ లాన్సర్స్ వాళ్ళనే సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్రొఫెషనల్స్ అంటారు బాస్ తిరగవచ్చు ఇష్టం ఉన్న సేపు పోవచ్చు ఎక్కడన్నా పోవచ్చు ఎక్కడ రావచ్చు ఎక్కడన్నా పోవచ్చు మీకు కొంతమంది సీనియర్ ఉండాలి ఇక్కడ సీనియర్ ఫోన్ చేస్తారు ఏమయ్యా ఎక్కడ అంటే పార్టీ దగ్గర ఆయన అనుకుంటాడు పార్టీ అంటే ఫ్లాట్ అమ్మేదానికి పోయిన ఏ పార్టీ ఆయనకి సర్వ స్వతంత్రంతో జీవించే ఆనందంగా అనుకున్న పైసలు సంపాదించి ఆనందంగా ఉండడానికి ఏకైక వృత్తి మిత్రమా నేను 37 ఏళ్ళు అదే వృత్తిలో చెప్తున్నాను ఇక్కడ దట్ ప్రొఫెషన్ ఇస్ కాల్డ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఈ ప్రపంచంలో ఏం చేసినా సేల్స్ మార్కెటింగ్ చేయాల్సిందే ఈవెన్ వ్యాక్సినేషన్ తీసుకోవాలంటే కూడా తీసుకోండి 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 రోజు చెప్పాలి మంచి కోసమే గవర్నమెంట్ పథకాలు కూడా ప్రమోట్ చేయాలి ఈజీ కాదు బాస్ పెద్ద పెద్ద హాస్పిటల్ కూడా ప్రమోట్ చేయాలి దీన్నే సేల్స్ అండ్ మార్కెటింగ్ అంటారు బాస్ సేల్స్ అంటే డైరెక్ట్ గా అమ్మేది మార్కెటింగ్ అంటే వచ్చి కొనేది ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి టెక్నికల్ చెప్పేస్తున్నా ఇప్పుడు చెప్పండి మీరందరూ ఇక్కడ ఎందుకు వచ్చారు సేల్స్ అండ్ మార్కెటింగ్ దీంట్లో ఉన్నంత డబ్బు ఆదాయమో ఈ ప్రపంచంలో ఏ వృత్తి లేదు బాస్ ఖచ్చితంగా చెప్తున్నాను టైమింగ్ లేదు ఇంట్లో టైమింగ్ లేదు టోటల్ ఫ్రీడమ్ టోటల్ ఫ్రీడమ్ మంచిగా ఇష్టం ఉన్నప్పుడు లేవచ్చు ఇష్టం ఉన్నప్పుడు పోవచ్చు ఇష్టం ఉన్నప్పుడు రావచ్చు మీ భార్య అడుతుంది ఏమయ్యా వచ్చే కాదు ఏమేపిస్తున్నావు ఏం కావాలి నెక్లెస్ నెక్లెస్ ప్లస్ వడ్డాను తప్ప రెండు ఇస్తా పో గట్టెట్లు ఇస్తామంటారు నేను సేల్స్ మార్కెట్ ఏమే ఇట్ ఈస్ పాసిబుల్ బాస్ మళ్ళీ చెప్తున్నా ఇట్ ఈస్ పాసిబుల్ దీంట్లో ఏదని కూడా చేయొచ్చు నేను చెప్తాను కదా విత్ ఇన్ 6 మంత్స్ నీ సొంత కారు కొనొచ్చు దీంట్లో కారు చూస్తుంటాం అదృష్టం ఉన్నా చూస్తుంటాం ఎందుకు లేదు పోయి అదృష్టం ఉన్నది అది కూడా మనం ఎటువంటి ప్లేస్ లో మార్కెటింగ్ చేస్తున్నాం తెలుసా ఎటువంటి ప్లేస్ లో సేల్స్ మార్కెటింగ్ చేయబోతున్నాం అంటే ద బెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా ఇంకా కరెక్ట్ చెప్పండి ద బెస్ట్ ప్లేస్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా దట్ ఇస్ కాల్డ్ హైదరాబాద్ ఎందుకు సార్ హైదరాబాద్ హైదరాబాద్ ఏం చేయాలి తెలుసా మీకు హైదరాబాద్ ఎవరైనా బతకవచ్చు 10,000 రూపాయలు నెలకు ఉంటే భార్య ఇద్దరు పిల్లలు బతకవచ్చు పూనాలో బతకలేవు బెంగళూరులో బతకలేవు మద్రాసులో బతకలేవు చెన్నైలో బతకలేవు కొచ్చిన్లో కూడా బతకలేవు కాన్పూర్లో బతకలేవు లక్నోలో బతకలేవు వాసి ఇక్కడ బతకవచ్చు అవునా కాదా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇస్ నార్మల్ రెండోది నీకు ఏ భాష వచ్చినా బతకవచ్చు పోయి నువ్వు మద్రాసులో తెలుగులో మాట్లాడు తమిళ్ తెలుగు చూడు కూడా తమిళ మాట్లాడుతాడు కాన్పూర్ లో తెలుగు మాట్లాడు హిందీ బాత్కర్ అంటాడు బాంబేలో మరాఠీ బాత్కర్ అంటారు యహా కుచ్ భీ బాత్కర్ అంటారు భాషతో ప్రాబ్లం లేదు బాస్ చూడండి ఒకసారి చూడండి ఇక్కడ హైదరాబాద్ చుట్టుముట్టు పుట్టిన వాళ్ళు ఎంతమంది చేయబడ్రి ఒక్కసారి మార్కెట్ లో చూడరి మనకంటే ఎక్కువ వాళ్ళే ఉన్నారు బయట చూసిన వాళ్ళు ఇల్లు కట్టాలనే వాళ్ళే పనులు కట్టాలనే వాళ్ళే మధ్య వాళ్ళే వ్యాపారం వాళ్ళే పాండవులు వాళ్ళే అది గక్షు బండిలు కూడా రాలే మనం చేస్తాడు నా కళ్ళం కూడా పెరిగింది రాదు వాడేముండే వాళ్ళకి ఏం లేకుండా మనం వాళ్ళకి ఇంకేముంది చిరిగిపోయిన బైక్ ఇల్లే కదా మన చుట్టుముట్టు ఉన్నది ఎసార్నో అటువంటి వాళ్ళతో పాటు మనం ఉంటే మనం కూడా గట్లయితే కాబట్టి ఇక్కడికి వచ్చారు మీరు సో వినండి బాస్ ఏం చేయాలి తెలుసా ఈ సేల్స్ మార్కెటింగ్ ఏమంటే తెలుసా ఈ హైదరాబాద్ సిటీ బ్యూటిఫుల్ సిటీ బాస్ రోజు యావరేజ్ గా 4,000 ఫ్యామిలీ వచ్చి సెటిల్ అయిపోయినాడు మనము ఊహించలేకపోతున్నాం బాస్ సెటిల్ చేసేసి పెట్టి వస్తూనే ఉన్నాడు ఇక్కడ వాతావరణం చూడు వాతావరణం ఎండాకాలంలో మంచిగా ఉండొచ్చు చలికాలంలో మంచిగా ఉండొచ్చు వానకాలంలో మంచిగా ఉండొచ్చు
అసలు నదులు ఎక్కడో ఉండే మన రోడ్ల మీద ఉంది మన ఒంటికి ఇల్లే. చలికాలంలో చలి పెడుతుంది, ఎండకాలంలో ఎండ కొడుతుంది, కానీ శబ్దం మాత్రం రాదు. అదే విజయవాడమో విజయవాడమో ఓ విజయవాడమో చెప్తారు 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 ఆగమగమైతుంది. ఎస్సార్నో ఇక్కడ ఎవరైనా ఆనందంగా ఉండే చెప్పేసి ఇంకోటి తెలుసా, రాత్రి 2 గంటలకు కూడా బిర్యానీ దొరుకుతుంది, 3 గంటలకు చాయ్ దొరుకుతుంది, 4 గంటలకు ఇడ్లీ దొరుకుతుంది. తిండి గురించి చెప్తున్నాను అనుకోకండి, ఇంత మంచి సిటీ అక్కర్లేదు బాస్. చూసుకోవాలంటే నాన్ స్టాప్ సెటిల్మెంట్ అవుతున్నారు, నాన్ స్టాప్ సెటిల్మెంట్. అందుకని ఏమైపోయి తెలుసా, 800 కిలోమీటర్ల దూరంలో కూడా హైదరాబాద్ మొత్తం కూడా ల్యాండ్ ప్లేట్స్ పెరిగిపోయాయి, పెరగలేకపోతే ఇప్పుడు పెరుగుతున్నాయి. పెరిగినా కదా ఉండలేవు, నువ్వు అమ్మలేవు కూడా, అంతకు వరకు పోతుంది. ఆర్ఆర్ఆర్ ఇంకా 6 నెలలు పోతుంది. ఆర్ఆర్ఆర్ వచ్చేంత వరకు వేసుకుంటూ వేసుకున్నారు, ఇంకా అర్థం కాదు మీకు. ఆర్ఆర్ తర్వాత ఇంకేమో ఆర్ఆర్ వస్తుంది, మనకేం తెలుసు. సో మిత్రమా, ఈ ఏరియాలో ఫుల్ డెవలప్మెంట్ ఉంది. ఎస్ ఆర్ నో, మన ఇక్కడే మనం ఉన్న వాళ్ళు మనం అమ్ముకోవచ్చా లేదా? ఎస్ ఆర్ నో, చాలా ఈజీ మిత్రమా. ఏం చేయాలో చెప్తాను మీకు, ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ మీకు ఫౌండేషన్ చెప్పిన, నేను ఫౌండేషన్ చెప్పింది మీకు నచ్చిందా? చెప్పన్నిటికంటే మంచి ప్రొఫెషన్ ఏది? రియల్ ఎస్టేట్, సేల్స్ మార్కెటింగ్. రియల్ ఎస్టేట్ ఏం చేస్తాను చక్కని, ఓకే. దాన్ని ఫ్రీలాన్సర్ అంటారు, ఫ్రీలాన్సర్ అంటారు, ఫ్రీలాన్సర్ టోటలీ. ఇప్పుడు మీకు ఏం కావాలి చెప్పారు, ఇంకా డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఏం కావాలంటే, మన లోపల ఒక 4 లక్షణాలు ఉండాలి. దయచేసి